హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను జూయీ స్కిన్ మేకప్ లుక్ని చూపిస్తాను. సో ఇదేంటంటే మీకు ఫంక్షన్స్ ఏమైనా ఉంటే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇదేంటంటే ఆయిలీ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి సమ్మర్స్లో ఎలా వేసుకుంటే మన స్కిన్ గ్లోయీగా కనిపిస్తుంది, అలా అని చెప్పి ఆయిలీగా కనబడకుండా ఉంటుంది అనేది చెప్తాను గైస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను లాక్మే ప్రైమర్ని అప్లై చేస్తున్నాను గైస్. మీరు ప్రైమర్ అప్లై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయిలీ స్కిన్కి, ఎస్పెషల్గా ఈ సమ్మర్స్లో. సో మీరు ఏ ప్రైమర్ అయినా యూజ్ చేయొచ్చు. మీకు డ్రగ్ స్టోర్వి కావాలి అనుకుంటే, మీకు అదే ఇంకా లో ప్రైస్వి కావాలనుకుంటే ఇన్సైట్ ప్రైమర్ ట్రై చేయండి గైస్, అది కూడా చాలా బాగుంది. సో వన్స్ నేను అది అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఇది షుగర్ ఫౌండేషన్, స్టిక్ ఫౌండేషన్ అన్నమాట. సో అది నేను కన్సీలర్ లాగా అప్లై చేస్తున్నాను. సో మీరు కావాలంటే నార్మల్ కన్సీలర్ని కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇంక ఇది ఉంది, ఇది కన్సీలర్లో యూజ్ అవుతుంది అని చెప్పి నేను అప్లై చేస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే బ్యూటీ బ్లెండర్ తోటి నేను బ్లెండ్ చేస్తున్నాను. సో మీకు ఏంటంటే మీరు మేకప్ బిగినర్స్ అయ్యి అండ్ మీకు ఆయిలీ స్కిన్ అదే ఉంటే మీరు చాలా వరకు బ్యూటీ బ్లెండర్ని ట్రై చేయడమే బెటర్ గైస్, బ్రషెస్తో కంపేర్ చేస్తే. తర్వాత ఏంటంటే నా ఫేస్ మీద ఇన్సైట్ ఇది అల్ట్రా థిన్ ఫౌండేషన్ అనమాట. దీనిలో నేను స్విస్ బ్యూటీ లిక్విడ్ హైలైటర్ని మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ మొత్తం మీకు ఆ న్యాచురల్ గ్లో వస్తుంది, డిస్కోబాల్లా కనపడకుండా. సో ఫౌండేషన్తో మీరు ఎప్పుడైనా కానీ లిక్విడ్ హైలైటర్ని మిక్స్ చేస్తే ఏంటంటే చాలా మంచి గ్లో, లైక్ గ్లో వితిన్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బెటర్. సో తర్వాత ఇదే ఫౌండేషన్ తీసుకుని నేను నా కళ్ళ కింద ఇంకా డార్క్ సర్కిల్స్ అవి కనిపిస్తున్నాయి అని చెప్పి అండ్ మూతి చుట్టూరు కూడా అప్లై చేసి బ్యూటీ బ్లెండర్ తోటే అగైన్ నేను బ్లెండ్ చేస్తున్నాను. సో మీకు డార్క్ సర్కిల్స్ అవి లేకపోతే ఈ స్టెప్ని మీరు కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుండి నేను బనానా పౌడర్ని తీసుకుని అప్లై చేస్తున్నాను అనమాట. సో నాకేంటంటే బనానా పౌడర్స్ అండ్ సెట్టింగ్ పౌడర్స్ అనేవి ఆయిల్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నాయి గైస్ సమోస్లో, అందుకని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఆల్సో ఇదేంటంటే మీరు బ్రష్తో వేయడం కన్నా స్కిన్ మీద ఇలా బ్యూటీ బ్లెండర్తో అప్లై చేస్తే ఏంటంటే ఇంకా మంచి కవరేజ్ ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఆయిల్స్ని కూడా చాలా ఎక్కువసేపు కంట్రోల్ చేస్తుంది. సో తర్వాత నేను మార్స్ కాస్మెటిక్స్ది బ్లష్ అప్లై చేస్తున్నాను డబ్ల్యూ షేప్లో, ఇక్కడ చూపించినట్టు. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ చాలా యూత్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఏంటంటే నేను అగైన్ ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుండే హైలైటర్ని తీసుకుని అప్లై చేస్తున్నాను గైస్, ఇక్కడ చూపించినట్టు. సో మీ ఇష్టం, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే అదే హైలైటర్ మీద నేను మళ్ళీ పౌడర్ హైలైటర్ తీసుకుని అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు క్రీమ్ హైలైటర్స్ అవి యూజ్ చేస్తే అవి ఏంటంటే సెట్ అయి ఉంటాయి అన్నమాట ఫేస్ మీద. సో దానికోసం అని చెప్పి తర్వాత నా నోస్ పెద్దగా ఉంటుంది కాబట్టి నేను నా నోస్ని కాంటోర్ చేస్తున్నాను. మీ నోస్ సన్నగా ఉంటే మీరు కాంటోర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత ఏంటంటే నేను కాంటోరే తీసుకుని నా ఫేస్ మీద, అంటే నా నుదుటి పెద్దగా ఉంటుంది కదా, సో అది జా లైన్ దగ్గర అది కొంచెం అప్లై చేస్తున్నాను అనమాట. ఐ మేకప్కి ఏంటంటే నా డ్రెస్లో పింక్ ఎల్లో ఉంది కాబట్టి నేను పింక్ ఐ షాడోని తీసుకుని నా అవుటర్ వి మీద అండ్ క్రీజ్ లైన్ మీద అప్లై చేస్తున్నాను ఇక్కడ చూపించినట్టు. సో ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మంచిగా కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తాయి, డెప్త్ వస్తుంది ఐస్కి. బట్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే పక్క డార్క్ సర్కిల్స్ లేకుండా చూసుకోండి. తర్వాత ఏంటంటే నేను అదే షేడ్ని నా లోయర్ ల్యాష్ లైన్ మీద కూడా అప్లై చేస్తున్నాను అనమాట. సో దట్ పాప్ ఆఫ్ కలర్ అనేది ఉంటుంది అండ్ కంటిన్యూస్గా ఉంటుంది అని మీరు చూసినట్టు పింక్ వింగ్డ్ ఐలైనర్ లాగా వచ్చింది కదా కొంచెం ఇక్కడ. సో తర్వాత ఏంటంటే ఎల్లో షేడ్ షిమ్మరీ షేడ్ తీసుకుని నేను నా ఇన్నర్ కార్నర్లో అప్లై చేస్తున్నాను అనమాట. అంతే మధ్యలో నేను ఇంకేం అప్లై చేయట్లేదు. తర్వాత ఏంటంటే ఫాల్సీస్ అప్లై చేసుకున్నాను గైస్. ఆ తర్వాత ఏంటంటే ఆరెంజ్ షేడ్ లిప్స్టిక్ తీసుకుని అప్లై చేస్తున్నాను, ఎందుకంటే నా ఓవరాల్ లుక్కి బాగా సెట్ అవుతుంది అని. మీరు ఏ లిప్స్టిక్ అయినా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇదే గైస్ ఫైనల్ లుక్. బాగుంటుంది, ఇంట్లో ఏమైనా పూజలు అవి ఉంటే వాటికి బాగా సెట్ అవుతుంది. సెట్టింగ్స్ పై నా దగ్గర లేదు గైస్, బట్ ఉంటే మాత్రం పక్క స్కిప్ చేయద్దు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై.